ఎన్ని కులాలు కులాలున్నా అందరూ భరత మాత బిడ్డలం మూడు రంగుల జెండా నీడలో చేయి చేయి కలిపి ఐక్యత చాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నా భూమి నాదేశం నేల తెలుగు వందనం మక్కుల నాటుదాం మాజీ సైనికుల్ని సత్కరించుకునే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేసింది పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశం లోపలే ఈ విభేదాలు విద్వేషాలు దేశం సరిహద్దులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపులకు వస్తున్న జవాన్లకు నా దేశం భారతదేశం అనే ఒకే ఒక నినాదం ఉంటుంది బ్రిటిష్ వారు అరాచకత్వానికి అక్షరమాలు దిద్దించారు పరాయి పాలన వదిలించుకోవడానికి ప్రయాణత్యాగాలు చేయవలసి వచ్చింది ఇప్పుడైతే మాత్రం ఏం వెలగబెట్టామని కొంతమంది పెదవిరిచేవారు ఉంటారు ఏదేమైనా వ్యవస్థాపరమైన లోపాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ మన దేశం మన పాలన మన గాలి మన నేల ఆ స్వేచ్ఛను ఎప్పటికీ చేజార్చుకోకూడదని ప్రతి భారతీయుడు తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే జవాన్లు చెప్తూ ఉంటారు తన నేల తల్లిని కాపాడుకోవడానికి చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ సైన్యంతో పోరాడినప్పుడు కుటుంబం భార్య పిల్లలు గుర్తుకు రారు భర్త మాత మూడు రంగుల జెండా స్ఫూర్తిగా నిలబడుతుంది చుట్టూ రెండు వేల మంది సైన్యం చనిపోయినా వెనుదిరగకుండా పోరాడిన మాజీ సైనికులు అగ్గల అప్పరు మాటల్లో విందాం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా మాజీ సైనికుని యొక్క గొప్ప సందేశాన్ని మేము ముందుకు తీసుకువస్తున్నాం అరవై ఐదు నవంబర్ నేను పూంజీ స్టెటర్కి యుద్ధం అవుతుంటే మేము అక్కడ మూవ్ అయిపోయాం అక్కడికి మేము వెళ్ళేటప్పటికి యుద్ధం సీజ్ ఫైర్ అయిపోయింది అప్పుడు రాజారాణి పికెట్ మా గప్సే చేసాం అప్పటికేం చేసిందంటే ఇలాగా మా మీద నుంచి ఆర్డర్ వచ్చింది ఆ పికెట్ ఇతరాలు చేసుకోవాలి ఎవరు ఎవరు ఇది చేసుకోవాలి అన్నప్పుడు సైనికులందరూ కొంచెం అప్పుడు నిర్స నిస్సాహంగా కొంచెం బాధపడ్డారు కారణం ఏంటంటే అందులో దగ్గర రెండు వేల మంది చనిపోయారు మన జవాన్లు అది కొంచెం బాధాకరం అనిపించింది అయినా కూడా దేశం గురించి దేశం ఏది చెప్తుంది అదే అదే శీరసాసించాలని ఒక క్రమశిక్షణతోటి మేము ఫాలో అయిపోయాం ఆ తర్వాత మేము డెబ్బై ఒకటి అంటే మన బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నాను నేను అప్పుడు లోత్పూర్ జా థియేటర్లో ఉండే వాళ్ళు ఫైవ్ డివిలోని అక్కడ నేను బండి యాక్సిడెంట్ యుద్ధానికి వెళ్ళేటప్పటికి బండి యాక్సిడెంట్ అయ్యింది నేను అప్పుడు జోరట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను రమారమి నేను ఒక సంవత్సరం చప్పుని ఆ అడ్మిట్లో దెబ్బలు తిని మేము హాస్పిటల్లో ఉన్నాము ఆ యుద్ధంలో కూడా చాలా సైన్యం రద్దయింది అలాగా కొంచెం వరకు చేసుకుంటే వచ్చి అప్పుడు యుద్ధం చేయాలంటే ఇప్పుడులాగా మామూలుగా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ తక్కువ అంత కూడా ఎక్కువ నడుస్తానే చేయాలి ఏ పని చేసినా అప్పుడు మనకు సపోర్ట్గా గాడిదలు అంటే కచ్చరగా కంచర గాడిదలు అనేసి మన గుర్రాల్లాగా ఉండేవి అవి మాకు ఆమినేషను మాకు వెనకాల కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా మాకు ఎక్కువ అయ్యే సపోర్ట్ చేసి అదేవిధంగా మనకు ఆటలేరు ఫైర్ కూడా మనకి మూవ్ అవుతూ వచ్చేది ఆనాడు ఒక యుద్ధం చేయాలంటే తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినంత కష్టం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా యుద్ధాలు లేవు లేవు రావాలని కోరుకుంటాం లేదు కారణం ఏంటంటే దానివల్ల ఆర్థిక దిశ దెబ్బ దెబ్బైపోతే ఎంతోమంది సైన్యం లాస్ అయిపోతారు దానివల్ల దేశం కుంటుపరుతుంది అందు అందు అందువల్ల యుద్ధం అన్నది జరగకుండా మాటలతో సంప్రదింపు చేసుకుంటూ ఇలాగే మోడీ ప్రభుత్వం కూడా చేసినట్టుగా ముందు ముఖ్యంగా భారతదేశ సైన్యం ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి సైన్యంగా ఉంది ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక సైన్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఒక స్ట్రాటజీ కానీ ఒక సైనిక దళాల స్ట్రాటజీ కానీ ఆ విధంగా దాని వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ వాళ్ళకున్న బోర్డర్ రోడ్స్ కానీ అలాగే ఒక ఆలోచన విధానం అలాగే ఒక సలహాదారు కింద అజిత్ దోవాల్ గారు బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తున్నారు అంటే ఏ దేశమైనా శత్రువు భయపడే విధంగా మనం చూసాం ఈ మధ్యన గాల్వన్ లోయలో మన కల్ల సంతోష్ బాబు గారిని చంపిన తర్వాత వాళ్ళని ఏ విధంగా మనం కొట్టాం ఎంతోమంది సైనికుల్ని మనం ఎడమ చేత్తో చంపేశాం బయటకి ఇంకా తెలిసింది తక్కువ తెలియనిది ఎక్కువ అలాంటి ఒక వ్యూహాత్మకమైన మెయిన్ 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 పహాడీల హైపోజిషన్లు పట్టుకొని శత్రువుని భయపెట్టే సిచ్యువేషన్ చేశాము చైనా బోర్డర్లో అలాగే పాకిస్తాన్కి వస్తే తలకతల చెయ్యికి చెయ్యి అలాగే ప్రాణానికి ప్రాణం తీశారు స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చేయించారు మోడీ గారు రాత్రి రాత్రి పంపించి పేకలు పోయించి తీసుకొచ్చారు ఈరోజు చూస్తున్నాం మనం ఏదైనా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు వస్తే గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం వస్తే కురలందరూ కలిపి యూత్ దగ్గర అరవై పర్సెంట్ ఉన్న భారతదేశ యూత్ ఈ ఈ దేశానికి యువతే ఆస్తి ఇప్పుడు కూడా యువతే వెన్నెముక అలాంటిది ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం వస్తే అందరూ సెల్యూట్ కొడతారు జెండా ఎగరేస్తారు కానీ నార్మల్ రోజుల్లో చూస్తే ఈరోజు నేను చూస్తుంటే చాలా ఒక్కొక్క ఒకప్పుడు చూ ఒక విధంగా చూస్తే నేను చాలా బాధపడతాను చాలామంది యువత చాలామంది పెడదారులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే గేమ్స్ అని చెప్పేసి చాలామంది యువత పాడవుతున్నారు దానికోసం ఒక అగ్నిపద్ధాన్ని ఒక మంచి అవకాశం కల్పించింది భారత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు నువ్వు ఆర్మీకి వెళ్ళి అక్కడ డిసిప్లిన్ నేర్చుకుని దేశానికి సేవ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది నీకు చేయాలని ఉద్దేశంతో కంటిన్యూ చేయొచ్చు ఇంకా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ అవకాశం ఇచ్చారు వద్దు అనుకుంటే అక్కడ నువ్వు బయటకు వచ్చి వేరే జాబ్ చేసుకోవచ్చు దానికి నీకు ఆర్థిక ఫైనాన్షియల్గా ఉంటుంది అందువల్ల యువత దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని అలాగే ఈరోజు ఎన్సీసీ బేస్ మీద కూడా చాలా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లోని త్రివిధ దళాల్లో కూడా మనకి ఆఫీసర్స్ ఒక అవకాశం ఉంది దాన్ని కూడా ఇంట్లో చేసుకోవాలి అలాగే మిలిటరీ స్కూల్స్ కానీ అలాగే సైనికు కేంద్ర విద్యాలయాలు కానీ చాలామంది మనకి డిజి ఆర్మీ మన దేశం తరఫున చాలా అడ్మిషన్స్ ఇస్తున్నారు అవన్నీ ఇంట్లో చేసుకొని యువత సన్మానంలో నడాలని అలాగే ఈ దేశం యంగ్స్టర్ చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని నేను ఈ ఈ విధంగా కోరుకుంటున్నాను